మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు చందమామ రావే. గే అని ఒకసారి చూద్దాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, తేరు మీద రావే, తేనె పట్టు తేవే, అన్నిటినీ తేవే, అందరికీ ఇవ్వవే. మళ్ళీ చూద్దాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, తేరు మీద రావే, తేనె పట్టు తేవే, అన్నిటినీ తేవే, అందరికీ ఇవ్వవే. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఇప్పుడు చూద్దాం. మొదటి అభ్యాసం, ప్రశ్న జవాబులు. మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. గేయం పాడండి. గేయాన్ని ఒకసారి చూద్దాం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, పండెక్కి రావే, బంతిపూలు తేవే, తేరు మీద రావే, తేనె పట్టు తేవే, అన్నిటినీ తేవే, అందరికీ ఇవ్వవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, తేరు మీద రావే, తేనె పట్టు తేవే, అన్నిటినీ తేవే, అందరికీ ఇవ్వవే. రెండో ప్రశ్న, పాఠం బొమ్మను చూడండి, మాట్లాడండి. పాఠం బొమ్మను ఒకసారి చూడండి. ఆ బొమ్మలో ఏమైంది? అమ్మ పాపకు అన్నం తినిపిస్తూ చందమామ రావే అని గేయం పాడుతుంది. చందమామను కొండెక్కి రమ్మని, గోగు పూలు తెమ్మని, ఇంకా బండెక్కి వచ్చి బంతిపూలు తెమ్మని, తేరు మీద వచ్చి తేనె పట్టు తీసుకురమ్మని, అన్నిటినీ తీసుకొచ్చి అందరికీ ఇవ్వమని పాడుతుంది. ఇంకా కింద ఇద్దరు పిల్లలు చూస్తున్నారు. ఇంకా ఆ బొమ్మలో ఏమున్నాయి? బండెక్కి వస్తున్న చందమామ ఉంది. ఆ చందమామను చూపిస్తూ అమ్మ పాపకు అన్నం తినిపిస్తుందన్నమాట. తర్వాత చందమామను అమ్మ ఏమేమి తెమ్మని అడిగింది. ఏమేమి తెమ్మని అడిగింది? గోగు పూలు తెమ్మని అడిగింది. ఇంకా బంతిపూలు తెమ్మని అడిగింది. ఇంకా తేనెపట్టు తీసుకురమ్మని అడిగింది. ఏమేమి అడిగింది? గోగిపూలు, బంతిపూలు, తేనెపట్టు తెమ్మని అడిగింది. తర్వాత ప్రశ్న, నీ దగ్గరకు చందమామ వస్తే నీవు ఏం అడుగుతావు? ఇప్పుడు అమ్మ గోగుపూలు, బంతిపూలు, తేనెపట్టు తెమ్మని అడిగింది. అదే నీ దగ్గరకు వస్తే నువ్వేం అడుగుతావో సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, బంతిపూలను దేనికి వాడతారు? బంతిపూలను సాధారణంగా గృహ అలంకరణకు, వేరే ఏదైనా మండపానికి వాటికి అలంకరణ కోసం ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, నీకు ఏ పూలంటే ఇష్టం? ఎవరెవరికి ఏ పూలంటే ఇష్టమో రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో గేయంలో వేతో ముగిసే పదాలను గుర్తించి ఈ విధంగా సున్నా చుట్టండి అని చెప్పారు. ఏ అక్షరంతో ముగిసే పదాలను గుర్తించాలి? వేతో ముగిసే పదాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ చూడండి, రావే. ఇక్కడ వే అనే అక్షరం ఉంది. ఇంకా జాబిల్లి రావే, ఇక్కడ కూడా
వే అనే అక్షరం ఉంది. కొండెక్కి రావే, ఇక్కడ కూడా వే అనే అక్షరం ఉంది. ఇంకా గోగిపూలు తేవే, తేవేలో కూడా వే అనే అక్షరం ఉంది. వేతో ముగిసే పదం రావే, మళ్ళీ ఇది కూడా గుర్తించాలి. బంతిపూలు తేవే, మళ్ళీ ఇక్కడ తేరు మీద రావే. తేనె పట్టు తేవే, మళ్ళీ కింద కూడా అన్నిటినీ తేవే. ఇంకా చివరిలో చూడండి, అందరికీ ఇవ్వవే, ఇక్కడ కూడా వే అనే అక్షరంతో ముగిసింది. ఇవ్వవే, వేతో ముగిసే పదాలు ఏమేమి ఉన్నాయి? రావే, మళ్ళీ రావే, రావే, తేవే, ఇంకా రావే, తేవే, రావే, తేవే, తేవే, ఇంకా లాస్ట్లో ఇవ్వవే. ఏమేమి పదాలు వచ్చాయి? రావే అనే పదం వచ్చింది, తేవే అనే పదం వచ్చింది, ఇవ్వవే అనే పదం వచ్చింది. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, ఆ బొమ్మలో ఉన్నదేంటో చెప్పాలి. అటు చూడండి, ఆ బొమ్మలో ఏముంది? తేనెటీగ. ఆ బొమ్మలో ఏముంది? తేనెటీగ. తర్వాత బొమ్మను చూడండి, ఆ బొమ్మలో ఏముంది? గేదె. గేదె. ఇంకో బొమ్మను చూడండి, ఆ బొమ్మలో ఏముంది? ఈగ. తర్వాత బొమ్మను చూడండి, అందులో ఉన్నదేంటి? నెమలి. మనకి ఏమేం పదాలు వచ్చాయి? తేనెటీగ, గేదె, ఈగ, నెమలి. ఇప్పుడు వీటిలో ఉన్న అక్షరాలను వర్ణమాల చార్టులో ఇంకా గుణింతాల చార్టులో గుర్తించాలి. ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఇందులో? తే నే టీ గ, తేనెటీగ. తర్వాత గే దే. తర్వాత ఈ గ, ఈగ. తర్వాత నే మా లి, నెమలి. తే నే టీ గ, గే దే, ఈ గ, నే మా లి. ఈ అక్షరాలను మీ వర్ణమాల చార్టులో, గుణింతాల చార్టులో ఈ అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.